చేస్తున్న వారిని ఇవ్వలేనప్పుడు ఏమిస్తారు అనేదన్న చెప్పాలి కదా. నేను ఉపన్యాసంలో ఏమి ఇవ్వరో చెప్పారు కానీ ఏమిస్తామో చెప్పలేదు. వైజాగ్లో 10,000 కోట్ల అభివృద్ధి జరిగిపోతుంది, ఆల్రెడీ జరిగిపోతుంది, అది ఇంకా కొత్తగా చెప్పేదేం లేదు. ఇంకా మీరేం చేయదలుచుకున్నారు? ఇదిగో మేము పాలన వైజాగ్ నుండి ప్రారంభిస్తాం, ఇక్కడ చెయ్యం, ఇక్కడ ఎందుకు చేయట్లేదు, లేదా ఇక్కడ మేము ఈ తర్వాత భవిష్యత్తులో అమరావతి ప్రాంతంలో ఇంత భూములు ఇచ్చారు కాబట్టి ఇది చేస్తాం, ఇదేమీ చెప్పల. అది కదా అడుగుతోంది. అది మానేసి కాశ్మీర్ లోను పాకిస్తాన్ ఎందుకు మనకి? సార్, సాయి గారు అన్ని కోర్టులోకి వెళ్ళారు, మమ్మల్ని అడుగు కూడా కలనిట్లేదు. దాన్ని మీరు రాజీనామా చేసే వదిలేయండి, జనం చూసుకుంటారు. అప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్తారు, చట్టబద్ధమైన హక్కు, కోర్టు ఆదేశాలు ఇచ్చినాయి కాబట్టి ఇంకేం రాజకీయ ఎజెండాగా వెళ్తారు, అంతేనా? రాజధాని రైతులు మోసం చేస్తుంది పార్టీలు, వాళ్ళని అమ్ముకోకుండా ఎవరండి పబ్లిక్ ఎవరు విభేదించట్లేదు, ఎక్సెప్ట్ వైసీపీ నాయకులు. ఉత్తరాంధ్రలో ఎవరూ మాట్లాడలేదు, రాయలసీమలో దర్జాగా స్వాగతించారు. ఇంకేముంది ప్రాంతీయ విభేదాలు? రోజు జగన్మోహన్ రెడ్డిని తిట్టేటం పాదయాత్రలో, రోజు జగన్మోహన్ రెడ్డిని తిట్టిన పాదయాత్రలో పాతురు నాగమోషణం. ఇక్కడ మీరు నేను అడుగుతున్న పాయింట్ కి, మీరు చెప్తున్న పాయింట్ కి పొంతం లేదండి. వార్డుకు నిలబడలేనాడు. నేను మిమ్మల్ని అడుగుతున్న పాయింట్ కి మీరు చెప్తున్న దానికి పొంతం లేదు. సాంబశివరావు గారు ఇక్కడ అమరావతి పాదయాత్ర గురించి చర్చించట్లేదు మనం. మీరు ఏం చేస్తారు రాజధానికి పోని? ఇది కాకుండా అసలు ఏంటి మీ ప్లాన్ ఉందా, లేకపోతే ఇది కేవలం రాజకీయ ఎజెండాగానే ఉంచుతారు? నేను చెప్తానండి, మాకు సమగ్ర రాష్ట్రం మీద చెప్పండి. మేము 3 ప్రాంతాలని సమానంగా చూస్తాం. కోర్టులు స్టే వికెట్ చేపించుకుంటాం. హైకోర్టు ఏమిచ్చింది? మీరు డివైడ్ చేయాలంటే పార్లమెంట్ లో చూపించాలండి. మేము పార్లమెంట్ ద్వారానే పోతాం, మేము రాజ్యాంగబద్ధంగానే పోతాం. హైకోర్టు ఏమిచ్చింది? Article 3 ప్రకారం పార్లమెంట్ ద్వారానే డివైడ్ అయింది పార్లమెంట్ లో, అందుకని బిల్లు పెట్టాం. పార్లమెంట్ ద్వారానే డివైడ్ చేస్తాం, మాకు అక్కడ హక్కులు ఉంటాయో అక్కడ ద్వారా చేస్తాం. మేము 3 ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చేస్తాం. అది ఈళ్ళలాగా గంటకు ఒక మాట, తిరుపతి పోయినప్పుడు ఒక మాట, ఢిల్లీలో ఒక మాట, నిన్న నారాయణ స్వామి వచ్చాడు ఆయన ఒక మాట. ఆయనండి డిసైడ్ చేసేది ఇండియాలో, ఇండియాని డిసైడ్ చేసే ఒక క్యాబినెట్ మంత్రి అండి. మనం చేస్తుంది కూడా అదే కదా. అమరావతికి అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట, రాయలసీమ చెప్పలేదే. అమరావతి అన్నటువంటి రాజధాని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు అని చెప్పింది మనమే. అట్లాగే అభివృద్ధి 3 ప్రాంతాలకి జరగాలని చెప్తోంది మనమే. ఇప్పుడు మళ్ళీ 3 రాజధానులు అని చెప్తోంది మనమే. వైజాగ్ నుంచి డెవలప్మెంట్ జరుగుతుందని చెప్తోంది మనమే. ఏముంది తేడా? రైట్. కానీ ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు రెడ్డి అప్పలనాయుడు, జనసేన అప్పలనాయుడు గారు. ఏమంటారు ఈ తాజా 3 రాజధానుల ప్రతిపాదన మీద నిన్న జరిగిన చర్చ నేపథ్యంలో? నమస్తే సార్, ప్యానల్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారం. మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం అంతా కూడా రాజధానికి వ్యతిరేకంగా, ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వ్యతిరేకంగానే కొనసాగుతుంది పరిపాలన అనేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష లీడర్గా ఉన్నప్పుడు అమరావతి రాజధానిగా అసెంబ్లీ సాక్షిగా ఆయన అంగీకరించారు. తర్వాత కోర్టులు కూడా మరి అసెంబ్లీలో శాసనమండలిలో తీర్మానాలు పెట్టినారు కూడా, కోర్టుకు వెళ్ళారు, కోర్టులు కూడా తీర్పు ఇచ్చినాయి, కోర్టులో కూడా అఫిడవిట్ దాఖలు చేశారు అమరావతి డెవలప్ చేస్తామని. దానికి కొంత సమయం కావాలి, నిధులు లేవని చెప్పి చెప్పారు. కానీ మళ్ళీ ఈ రోజున మళ్ళీ పాత విషయాలని తీసుకొచ్చి మళ్ళీ అసెంబ్లీలో పెట్టి దాన్ని కాలయాపన చేయడానికి, ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి తప్పించి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటిది చాలా దుర్మార్గం ఇది. ఎందుకంటే అమరావతి రైతులు 33,000 ఎకరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం విశ్వాసంతో ఇస్తే ఈ రోజున రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేటువంటి పరిస్థితులు. ఈ రోజున ఒక చోట 100-200 మీటర్ల రోడ్డు డేట్ అనేది దిక్కానా లేదు, కానీ 3 రాజధానులు నిర్మాణం చేస్తామని అంటాం అనేది ఆశాస్పదము. ఈరోజు ప్రజల డబ్బుల యొక్క అసెంబ్లీ ద్వారా ఖర్చు పెట్టేటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి తప్పించి ప్రజలకు పనికొచ్చేటువంటి విషయాల మీద చర్చ జరగట్లేదు అసెంబ్లీలో. నిన్న కూడా అసెంబ్లీలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటమే. ఈరోజు టిట్కోయిన్లు నిర్మాణం అయ్యి ఎంతో కాలం అయినప్పుడు కూడా ఆ వెల్లుల్లు కూడా ప్రజలకు, పేద ప్రజలకు ఇచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వం లేదు. నిర్మాణం అయితే మీరు చేసి ఉండాల్సింది. రైట్, డైవర్ట్ కావద్దు టాపిక్. ఒక్క మాట చెప్పండి, ఈవేళ అందరం మాట్లాడుతున్నాం బాగుంది, సమస్యకి పరిష్కారం చెప్పండి. ఈవేళ రాజధాని రైతులకు కావాల్సింది, రాజధాని అక్కడ ఉండటం ఒక్కటే కాదు, నవనగరాలు, అలాగే పూర్తిగా ఏదైతే ఇంతకు ముందు చెప్పబడినటువంటి
సమగ్రమైనటువంటిది. దానికి చంద్రబాబు గారు వేసిన అంచనా 110,000 కోట్లు ప్రాథమిక అవసరాలు, డ్రైనేజీ, సాగునీరు, తాగునీరు వీటికి, అట్లాగే పూర్తిగా భవనాలు అవన్నీ కావాలంటే మినిమం 4-5 లక్షల కోట్ల రూపాయలు కావాలి. ఏడాదికి 2,500 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టారు. ఇప్పుడు మీరు వస్తే 150,000 కోట్లు పెట్టి ప్రాథమిక వసతో, లేకపోతే 400,000 కోట్లు పెట్టి అక్కడ పూర్తిగా డెవలప్మెంట్ చేయడం చేస్తామని హామీ ఇస్తారా? ప్రభుత్వం అనేది ఏ ఒక్క ఎస్టిమేషన్ అయినా అది ఒకే సంవత్సరంలో జరిగేది కాదు. ఈ రోజున ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేసిన మాట్లాడుకుంటా ఉన్నాం, ప్రభుత్వం అనేది 100,000 కోట్లకి వాళ్ళు ఒక మంచి రాజధాని నిర్మాణం చేయడం కోసం 5 సంవత్సరాల ప్రణాళికలో 5 సంవత్సరాల్లో డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంది. పూర్తిగా కూడా అమరావతికి ఇచ్చినటువంటి, రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఏ ప్రభుత్వం అయినా కానీ అమలు చేయాలి. అది మేము వస్తే కంపల్సరీగా అమలు చేస్తాం. ఈ రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్నటువంటి ఎన్నేళ్లు పడుతుంది మీకు? ఒక మాట అప్పలనాయుడు గారు ఇక్కడ నేను అడుగుతున్నది, వాళ్ళు ఈ రోజున 2,50,000 పైచిల్ బడ్జెట్ లో పెట్టుకొని అది మీరు ఎలా చేస్తారు? 67,000 కోట్ల రూపాయలు మేము ఇవాళ సంక్షేమ పథకాలకు పంచామని చెప్పి చెప్తున్నారు. రాష్ట్రానికి ఏ విధంగా కూడా అభివృద్ధి లేదు. రాజధాని ద్వారా ఈ రాష్ట్రానికి 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. వైజాగ్ కానివ్వండి, అటు రాయలసీమ కానివ్వండి, చేసుకోవచ్చు. దానికి కావాల్సినటువంటి ప్రణాళికను తయారు చేసుకొని అమరావతి రాజధానిగా మా ప్రయాణం అనేది ఉంటుంది. హలో, అలాగా 24 జిల్లాలు వాళ్ళ అంశం సార్. వాళ్ళు పాదయాత్ర చేసుకోవచ్చు, వాళ్ళ అభిప్రాయం చెప్పచ్చు, వాళ్ళు రోజు జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చు, మమ్మల్ని తిట్టచ్చు. ఆ రైతులకు ఏం న్యాయం చేస్తారని చెప్పరు. వాళ్ళకి కావాల్సింది పొలిటికల్ ఎజెండా. వాళ్ళకి ఏం చేస్తారు సార్ ఈ న్యాయం? వీళ్ళు అధికారం 10 ఏళ్ళు రాదు, మా రైతులు ఎట్టాలి? రైతుల గురించి ఏమన్నా ఆలోచించారా? వాళ్ళు ఎట్ట న్యాయం ఉంది వీళ్ళకి? ఎప్పుడు అమ్ముకోవాలి? వాళ్ళు ఎప్పుడు అమ్ముకోవాలి సార్? తర్వాత మీరు ఎప్పుడు అధికారంలోకి వస్తారు? వాళ్ళకి ఎప్పుడు రాజధాని కడతారు? మీరు 100,000 కోట్లు పెట్టి అమరావతి అభివృద్ధి చేస్తారా? అక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతుందా? న్యాయం చెప్పండి సార్ వాళ్ళకి. తిట్టల పురాణం నేర్పిందే మీరు కదా తిట్ల పురాణం తీసుకొచ్చిందే మీరు కదా? మాట్లాడదాం. వాళ్ళు ఏం న్యాయం చేస్తారు? ఒక్క నిమిషం, డైవర్ట్ కావద్దు. పెద్ద మనుషులు మీరు రాజకీయ పార్టీ కాదు, ఒక 10 ఏళ్ళు ఇట్లానే ఉందండి సమస్య. వాళ్ళ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి న్యాయమా, ప్రతిపక్ష న్యాయమా, పక్కన పెడదాం మన ఇద్దాం? ఈ సమస్య ఇట్లానే 10 ఏళ్ళు ఉంటుంది, కోర్టులో కానీ పార్లమెంట్ లో కానీ. రామశివరావు గారు మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. అమరావతి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పుడు అందరూ ఏకాభిప్రాయంకి వచ్చినప్పటికీ అమరావతి నిర్మాణ సమయంలో ఏదైతే ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి సమయం దాదాపు 1-3 సంవత్సరాలు అమరావతి నిర్మాణం. ఆ సందర్భంగా అమరావతిని భ్రమరావతిని చేస్తున్నారు, గ్రాఫిక్స్ సృష్టిస్తున్నారు, డిజైన్స్ చేస్తున్నారు అని అందరం మాట్లాడాం. మీరు ఒకసారి గుర్తు, రామశివరావు గారు, లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. నన్ను కంప్లీట్ చేసినందుకు మీరు మాట్లాడుతారు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అమరావతి నిర్మాణము చూపినటువంటి తిరుపతిరావు గారు ఒక్క పాయింట్, నా మాట వినండి. ఇక్కడ మీరు చెప్తున్నది అదే భ్రమరావతి అన్నారు. ఇప్పుడు ఆ భ్రమ కావాలంటున్నారండి, నిజం కావాలనుకుంటున్నారు. అక్కడ మీరు ఏమంటున్నారు, రాజధాని అక్కడ ఉంటది, ఈ 3తో పాటుగా 4-5 బిల్డింగులు కట్టిస్తామంటారు. అది కాదు వాళ్ళకి కావాల్సినటువంటిది. నవనగరాలతో కూడిన రాజధాని కావాలి అంటే చంద్రబాబు గారు వేసిన ఎస్టిమేషనే మినిమం అయితే 150,000 కోట్లు ఉట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, టోటల్గా 400,000 కోట్లు. 400,000 కోట్ల రూపాయల్ని ఎన్ని సంవత్సరాల్లో ఇస్తారు? కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఇచ్చి కడుతుందా? అక్కడ 400,000 కోట్లు పెట్టి కట్టిస్తుందా? లేదు అంటే మీరు చెప్పే నార్మల్ రాజధానికి అయితే వాళ్ళు కోరుకోవట్లా, అది కాదు వాళ్ళు కోరుకుంటోంది. మీరు 400,000 కోట్లు పెట్టి కట్టిస్తారా?
సాయి గారు మంచి మంచి చర్చది. మేము ఒకటి, చంద్రబాబు నాయుడు గారు 400,000 అనలేదండి, 600,000 కోట్లు అవసరం అని చెప్పి ఏదైతే 4వ సంవత్సరంలో మేము విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 600,000 కోట్లు అవసరము ఇవ్వాలని చెప్పి అయిపోయింది. ఆయన ఓడిపోయిన తర్వాత ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అమరావతి, ఎవరు ఏమి ఇవ్వక్కర్లేదన్న మాట అప్పుడు సవరం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయం మీకు తెలుసు. ఇప్పుడు అక్కడ ఒకటి